జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు, మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆస్వయుజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 11, 2024, శుక్రవారం, తిథి, అష్టమి, మధ్యాహ్నం 12:06 వరకు, తదుపరి నవమి, నక్షత్రం ఉత్తరాషాఢ, తెల్లవారుజామున 5:25 వరకు, తదుపరి శ్రవణం, యోగము, సుకర్మము, రాత్రి 2:47 వరకు, తదుపరి ధృతి, కరణం, భవ, మధ్యాహ్నం 12:06 వరకు, తదుపరి బాలవ, రాత్రి 11:37 వరకు, తదుపరి కౌలవ, సూర్యోదయం, ఉదయం 5:59 సూర్యాస్తమయం, సాయంత్రం 5:49 చంద్రోదయం, మధ్యాహ్నం 1:11 చంద్రాస్తమయం, రాత్రి 12:32 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:25 నుండి 11:54 వరకు. యమగండం మధ్యాహ్నం 2:51 నుండి 4:20 వరకు. గుళిక కాలం ఉదయం 7:28 నుండి 8:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:08 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:18 నుండి 1:05 వరకు. వర్జము మధ్యాహ్నం 1:36 నుండి 3:11 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 11:05 నుండి 12:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 9:10 నుండి 10:20 వరకు. తిరిగి సాయంత్రం 4:26 నుండి 6:03 వరకు. అక్టోబర్ 11 శుక్రవారం, ఈరోజు ఉన్న తిథి అష్టమి, మధ్యాహ్నం 12:06 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి నవములను పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 11:41 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 11:41 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 11:41 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కరకాటకం, తులా, ధనుస్సు, కుంభం, మీనం, తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కరకాటకం, సింహం, వృచికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు భక్తులకు ఏ అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారో కామెంట్స్లో తెలపండి.
ఈరోజు ప్రత్యేకతలు. విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈరోజు నవమి సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దనీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమలలో శ్రీవారు ఈరోజు ఉదయం రథోత్సవము, రాత్రి అశ్వవాహనం పైన ఊరేగనున్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం. సుప్రసిద్ధ సినీ నటీమణి మనోరమ గారి వర్ధంతి. సినీ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి జయంతి. హిందీ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 11 శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలు. మేషరాశి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి, ప్రశాంతమైన జీవనం గడుపుతారు. మిథున రాశి, కార్యజయం ఉంటుంది. కర్కాటక రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహ రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి, అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. తులారాశి, తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ధనుస్సు రాశి, వివేకంతో నడుచుకోవాలి. మకర రాశి, పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కుంభరాశి, ఆనందంగా గడుపుతారు. మీన రాశి, శాంతంగా ఉండాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.